ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి ఆప్షనల్ గా ఏది బెస్ట్ అండి టు చూస్ అంటే ఆఫ్లైన్ కు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఆఫ్లైన్ కు ఉన్నాయి ఏంటి అడ్వాంటేజెస్ అంటే నువ్వు ఇట్లా ప్రత్యక్షంగా ఒక వ్యక్తిని కలవొచ్చు మాట్లాడొచ్చు నువ్వు నవ్వింది తెలుస్తుంది ఏడ్చింది తెలుస్తుంది దాని తర్వాత నువ్వు లైవ్గా డౌట్స్ అడగొచ్చు దాంతో పాటుగా పక్కనున్నటువంటి విద్యార్థులతో ఇట్లా డీమోటివేట్ కాకుండా ఇన్స్పిరేషన్ పొందొచ్చు ఏం చేయొచ్చో తెలుస్తుంది ఏం చేయకూడదో తెలుస్తుంది పక్కోళ్ళని చూస్తే దాంతో పాటుగా నీకు మెటీరియల్ అవైలబిలిటీ అనేది చాలా ఈజీ యాక్సెసబుల్గా ఉంటుంది ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్కే వచ్చి హైదరాబాద్లోనే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇప్పుడు హాస్టల్ ఫీజు కనీసం 7000 రూపాయలు ఇప్పుడు నార్మల్ హాస్టల్ డీలాక్స్ హాస్టల్ అయితే 10000 రూపాయలు కోచింగ్ గ్రూప్ 20000 నుండి స్టార్ట్ అయితే 45000 వరకు కూడా గ్రూప్ 2 కోచింగ్ ఉన్నది గ్రూప్ 1 అయితే 50000 60000 ఉన్నది ఒక్కొక్క పేపర్కు 10000 మళ్ళీ ఇక్కడ ఉన్న తర్వాత నీకు రకరకాల ఖర్చులు వస్తాయి దాంతో పాటుగా ఒకరోజు సార్ ఆబ్సెంట్ అవుతాడు ఆ రోజు నీ టైం అంతా డిస్టర్బ్ అవుతుంది దాంతోపాటుగా ఇన్స్టిట్యూట్ పండుగలు వస్తాయి ప్రతి పండుగకి సెలవు వచ్చాడు అట్లా చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉంటాయి అండ్ మీరు జాబ్ వదిలేసుకొని ఇక్కడికి రావాలి ఇవన్నీ ఉంటాయి బట్ ఆన్లైన్లో ఏంటి అని అంటే తక్కువ ప్రైస్లో నీకు కోర్సు జరుగుతుంది దొరుకుతుంది కానీ నువ్వు కొనేటటువంటి క్రమంలోనే కొంత స్టడీ చేసి కొంత అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే కోర్సు కొనాలి ఏదో తక్కువ ప్రైస్ ఉందని చెప్పేసి కొనొద్దు మళ్ళీ ఆఫ్లైన్లో చెప్పేది గొప్ప సబ్జెక్టు ఆన్లైన్లో చెప్పేది నార్మల్ సబ్జెక్ట్ అని కూడా ఏం లేదు ఆన్లైన్లో ఏంటి ప్రతి గ్రాఫిక్ను నువ్వు చూపెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ నేను చెప్తాను అనుకోండి బడ్జెట్లో ఏం నెంబర్ వచ్చింది ఈ నెంబర్ ఏంటి ఈ నెంబర్ను పర్సంటేజ్లలో ఎట్లా చూడాలనేది నేను ఆఫ్లైన్లో చూపెట్టకపోవచ్చు కానీ ఆన్లైన్లో మొత్తం చూపిస్తాను పర్ఫెక్ట్గా దాంతోపాటుగా నువ్వు స్పీడ్ పెట్టుకోవచ్చు 2 గంటలు చెప్పిన క్లాస్ను గంటలనే వినొచ్చు నువ్వు నీకు ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటే టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఎకానమీ కంప్లీట్ చేయాలి ఇన్స్టిట్యూట్లో అయితే ఆఫ్లైన్లో అయితే 3 నెలలు జరుగుతుంది అది బట్ ఇక్కడ నువ్వు 15 రోజులలో కూడా కంప్లీట్ చేయొచ్చు తర్వాత నువ్వు ఇక్కడ ఆన్లైన్లో కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి ఇప్పుడు మేము లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం దాంట్లో ఏంటి యూ కెన్ ఆస్క్ ద డౌట్ ఆడియో డౌట్స్ అడగొచ్చు టెక్స్ట్ డౌట్స్ అడగొచ్చు ఇంకా నువ్వు రెగ్యులర్గా నీకు వచ్చే డౌట్స్ అన్ని కూడా అడగొచ్చు అండ్ రెగ్యులర్ అప్డేట్ ఉంటుంది ఆన్లైన్లో నీ ఇష్టం వచ్చిన టైంలో చూడొచ్చు ట్రావెలింగ్లో చూడొచ్చు నిద్రపోతూ చూడొచ్చు ఏదో ఒకటి నిద్రపోతూ అంటే పడుకొని సో అట్లా చూడొచ్చు ఇట్లా రకరకాలుగా నీకు అడ్వాంటేజెస్ ఉంటాయి ఎక్కడ కూడా టైం వేస్ట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఆన్లైన్కి ఉండదు కానీ ఆన్లైన్లో ఉన్న ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసినట్టే మళ్ళీ బయటకు రానికి గంట పడుతుంది నీకు ఓకే ఇది మర్చిపోయి వేరేది ఏదో చూస్తుంటాం అట్లా ఉండొద్దు జుడీషియస్గా వాడుకోవాలి మన దగ్గర అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని అన్ని తినొద్దు ఓకే సో చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ కూడా అంతే జుడీషియస్గా వాడాలి తర్వాత కొంత కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి ల్యాప్టాప్ యాక్సెస్ ఉన్నటువంటి అంశాలనే ఎంచుకోవాలి దాంతోపాటుగా కొన్ని ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ లేవు ఆల్మోస్ట్ రివల్యూషన్ వచ్చింది ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళకి అదే చదువు ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అదే చదువు ఉంటుంది ఆన్లైన్ వలన అండ్ ఆన్లైన్ వలన ఎడ్యుకేషన్ అనేది డెమోక్రటైజ్ అయింది ఇప్పుడు 500 రూపాయలకు 1000 రూపాయలకే సబ్జెక్ట్ మొత్తాన్ని నువ్వు చూసుకోవచ్చు అట్లా 4-5 ఫ్యాకల్టీస్ది వినొచ్చు ఆఫ్లైన్లో అయితే ఒకటే ఫ్యాకల్టీది వినే అవకాశం అనేది ఉంటుంది సో నా ఆప్షన్ ఏంటి అని అంటే మీరు డబ్బుల్లో తక్కువ ఉన్నాయి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది ఉంది అని అంటే మీకు నచ్చినటువంటి ఫ్యాకల్టీ దగ్గర మీకు నచ్చినటువంటి సబ్జెక్టుని వినండి ఎంప్లాయీస్ సెలవు పెట్టుకోకుండా కూడా వాళ్ళకున్నటువంటి ఫ్రీ టైంలో తర్వాత గృహిణీలు ఎక్కువగా వాళ్ళు ఇంట్లో చాలా పనులు చేయాల్సి ఉంటుంది ఆ ఫ్యామిలీ మొత్తం వదిలేసినారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ అనేది ఒక వరం ఈరోజు గద్వాల గట్టు మండలంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా చాలా అద్భుతంగా ఆన్లైన్ పాఠాలను వింటున్నాయి ఇప్పుడు అంతా ఇంటర్ఫేస్ వచ్చేసింది ఆఫ్లైన్ ఎట్లా చెప్తామో అంతే అద్భుతంగా చెప్పేటటువంటి అవకాశాలన్నీ ఇప్పుడు ఈరోజు మనకు ముందున్నాయి కాబట్టి సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంత తక్కువ టైంలో ఆఫ్లైన్ ఎవరు కూడా చాలామంది ఆప్ట్ చేస్తలేరు సో ఆన్లైనే నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు రివల్యూషన్ అంతా కూడా ఆన్లైన్లే బట్ ఆన్లైన్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏంటి అంటే మనకు ఆ ఏది డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి లైవ్ క్లాస్ ఉన్నటువంటి వాటిని ఎక్కువ తీసుకోవాలి అండ్ ఫ్యాకల్టీతో కొన్ని సంబంధాలు పెట్టుకోవాలి వీక్లీ 10 డేస్కి ఒకసారి లైవ్ క్లాస్ పెట్టేటటువంటి రిక్వెస్ట్ మీరు ఆ ఫ్యాకల్టీని కానీ ఆ ఇన్స్టిట్యూట్ని కానీ చేయగలిగితే ఆన్లైన్ చాలా అద్భుతంగా వాడుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ తోటి బేసిక్గా మొత్తం గ్రూప్ 2000కే దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లో ఆఫ్లైన్లో అయితే 20000 మొత్తం ఎకానమీ ఆఫ్లైన్లో అయితే 10000 రూపాయలు ఆన్లైన్లో 1000 రూపాయలు నౌ యూ కెన్ అండర్స్టాండ్ సో అట్లా ఒక స్టూడెంట్ నేను ఇన్ని ఎగ్జామ్స్ మాత్రమే రాయాలి అని చూస్ చేసుకొని చదివితే బెటరా మీ సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా దేర్ ఆర్ సమ్ కామన్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ ఉంది
జనరల్ స్టడీస్ అనేది ఏ ఎగ్జామ్కైనా కామన్ అండి. కరెంట్ అఫైర్స్ కామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్, సోషల్ ఇష్యూస్ కామన్, జాగ్రఫీ కామన్, పాలిటిక్ కామన్, గవర్నెన్స్ కామన్, పాలసీస్ కామన్, మెంటల్ ఎబిలిటీ కామన్, ఇవన్నీ కూడా కామన్గా చదవాల్సినటువంటి సబ్జెక్ట్. మరి గ్రూప్ ఫోర్కు తక్కువ చదివి గ్రూప్ వన్కి ఎక్కువ చదవాలంటే అట్లేం లేదు. గ్రూప్ వన్ కంటే గ్రూప్ ఫోర్ ప్రశ్నల స్థాయి కూడా కఠినంగా ఉండొచ్చు. ఇదంతా ఆల్గారిథం నుండి వస్తాయి క్వశ్చన్స్ అన్ని. ఇప్పుడు మాన్యువల్గా చేసేటువంటి క్వశ్చన్లు తగ్గిపోయినాయి. కంప్యూటర్లో ఒక 50,000 క్వశ్చన్లు క్వశ్చన్ బ్యాంక్ ఉంటే దీంట్లోకించి ఒక 10 క్వశ్చన్స్ జనరేట్ చేయమంటే అది జనరేట్ చేస్తుంది. అది ఏ క్వశ్చన్స్ జనరేట్ చేస్తుంది అనేది మనం చెప్పలేం. సో అట్లా ఇప్పుడు కొన్ని చాలా టెక్నిక్స్ వచ్చినాయి, ఆన్లైన్ మెథడాలజీ వచ్చింది కాబట్టి అందరూ చదవాల్సినటువంటి జనరల్ స్టడీస్ కామన్గా ఉండేటటువంటి సబ్జెక్టులను ఫస్ట్ చదువుకోగలిగితే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి మీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి దాంట్లో మనం ఏ ఎగ్జామ్కి ఎక్కువ ప్రిపేర్ కావాలి అనేటటువంటి దాంట్లో దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. బట్ ఎవరికైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ అది సరిపోతుంది. సంథింగ్ అనేది ఎట్లుండాలి అంటే అథెంటిక్ ఉండాలి. అథెంటిక్ అంటే ఏంటి, ఈ వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ మినరల్ వాటర్ బాటిల్ అంటున్నాం. మినరల్ వాటర్ బాటిల్ అనేది ప్రపంచం అంతా తెలుసు. నువ్వు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి మినరల్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి డిజాల్వ్ అయి ఉంటాయి, వాటి యొక్క పర్పస్ ఏంటి, ఆ పర్పస్ మన ఆరోగ్యానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా ప్రాబ్లం ఇస్తుంది అనేది తెలుసుకోవాలి. దీనికి ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా కేటాయిస్తే సరిపోతుంది. మీరు చెప్పారు కదా నోట్ల రద్దు అంటే అందరికి అర్థమవుతుంది. ఇంకొక అడుగు ముందుకేసి దీన్ని ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది కొంచెం చదువుకుంటే అయిపోతుంది. సో కామన్గా ఉండేటటువంటి అంశాల మీద చాలా జనరల్ పర్స్పెక్టివ్లో మీరు చదవాలి. రోజు కాళేశ్వరం అని మాట్లాడతాం, మీరు కాళేశ్వరం మీద కొంచెం అన్న అవగాహన ఉండాలి. ఏంటి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి, గ్రావిటీ ద్వారా నీళ్ళిచ్చుడు అంటే ఏంటి, దాని మీద కొంచెం అంటే కొంచెం అవగాహన ఉండాలి. మనం రోజు టైగర్స్ కనిపిస్తున్నాయి, చిరుతపులులు కనిపిస్తున్నాయి అంటున్నాం. మన దగ్గర ఎన్ని ఫారెస్ట్లు ఉన్నాయి, అసలు ఎన్ని టైగర్ జోన్స్ ఉన్నాయి? 2 టైగర్ జోన్స్ ఉంటాయి, అమ్రాబాద్ ఒకటి, కవ్వాల్ ఒకటి ఉంది. ఒక టైగర్ జోన్గా ప్రకటించాలంటే ఏమేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? ఇట్లా కొంచెం జనరల్గా ప్రతి ఒక్కదాని గురించి ఒక 2 అడుగులు ముందుకేసి తెలుసుకోవడమే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దీంట్లో మళ్ళీ మీరు పిహెచ్డి చేయాలనుకుంటే ఎప్పటికీ ఉద్యోగం రాదు. యూ షుడెంట్ డిగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ మోర్ అండ్ మోర్. ఎకనామిక్స్ చదవద్దు, మీరు ఎకానమీ చదివితే సరిపోతుంది. పాలిటిక్స్ చదవద్దు, పాలిటిక్స్ చదివితే సరిపోతుంది. ఓకే, అంటే నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. మీకు బ్లూటూత్ అంటే ఏంటో తెలియాలి అంతే, అది ఎంత దూరం పనిచేస్తుంది, అది ఎట్లా పనిచేస్తుంది అనేది తెలిసి చాలు. ఆ బ్లూటూత్ని ఎట్లా తయారు చేస్తారు, కాపర్ వైర్ వాడతారా, అదంతా నువ్వు కెమిస్ట్రీలో చదువుకుంటావు. సో యూ షుడెంట్ డూ ద పిహెచ్డి. దాని యొక్క మొమెంటం తెలవాలి, అంటే ఎంతవరకు దాన్ని చదవాలి, ఎప్పుడు దాన్ని వదిలిపెట్టాలి అనేటటువంటి ఒక క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు.